హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనము ఈ వీడియోలో ఎల్ఐసిలో అత్యధిక ప్రజాదరణ పొందిన పాలసీ అయినటువంటి ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ నెంబర్ 915 ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాము. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి, మరిన్ని వీడియోని మేము ముందుకు తీసుకురావడానికి. ఓకేనా? ఈ పాలసీలో మనకు మెయిన్గా తెలుసుకున్న విషయాలు 125% బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది, హోల్ లైఫ్ రిస్క్ కవరేజ్ ఉంటుంది, జీవితాంతం జీవితానంతరం ఉంటే. ఓకేనా? మెచ్యూరిటీ తర్వాత కూడా మనకు రిస్క్ కవరేజ్ ఉంటుంది. 21 టర్మ్ మొత్తం పూర్తిగా ప్రీమియం అనేది పే చేయాలి. ట్యాక్స్ బెనిఫిట్ ఉంటాయి మెచ్యూరిటీకి, అలాగే మన పే చేసిన ప్రీమియం కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటాయి. ఏటీసీ ప్రీమియం పే చేయడానికి మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చి 80/80D కింద ఉంటుంది. యాక్సిడెంట్ కవర్ అప్ టు 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది. ఈ పాలసీలో మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? లోన్ వచ్చి 2 ఫుల్ ప్రీమియమ్స్ పే చేసిన తర్వాత మనం లోన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మరిన్ని విషయాలు తెలుసుకు ముందుకు పోదాం. ఓకే, చూడండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, బాగున్నారా? నేను మీ శేషాద్రి. ఈరోజు మనము ఎల్ఐసిలో మరో అద్భుతమైన ప్లాన్ గురించి, అత్యధిక ప్రజాదరణ పొందిన పాలసీ జీవనానంద పాలసీ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఎల్ఐసిలోని నెంబర్1 అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి లైఫ్ టైం రిస్క్ కవరేజ్ ఉంటుంది. జిందకీకే సాత్ జిందకీకే బాద్ అంటే ఎల్ఐసి జీవన ఆనందం. ఇందులో లోన్ ఫెసిలిటీ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ముందుగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ఐసిలో న్యూ జీవన ఆనంద పాలసీ ఆకర్షణీయమైన పొదుపు మరియు రక్షణ మిశ్రమాన్ని అందించే ఒక నాన్ లింక్డ్ పాలసీ అన్నమాట. ఈ నాన్ లింక్డ్ అంటే షేర్ మార్కెట్లో కానీ కార్పొరేట్ కంపెనీల్లో కానీ ఈ పాలసీ అనేది సంబంధం లేకనే ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా మనకి రిస్క్ కవరేజ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడున్న పాలసీలలో మనకున్న ఎల్ఐసి పాలసీలో జీవనానంద పాలసీ అత్యధిక ప్రజాదరణ పొందిన పాలసీ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏజ్ విషయం ఎవరు తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే, మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చి 50 ఇయర్స్ వరకు ఉండాలి నియరెస్ట్ బర్త్డే అంటే. అలాగే మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 1 లాక్ నుంచి తీసుకోవచ్చు. సో ముందుగా టర్మ్ తీసుకుంటే కన్నా మినిమం టర్మ్ వచ్చి 15 ఇయర్స్ నుంచి మనము టర్మ్ అనేది చూస్ చేసుకోవాలి. 15 ఇయర్స్ లోపల తీసుకునేందుకు లేదు. మ్యాక్సిమం టర్మ్ వచ్చి 35 సంవత్సరాలు. సో 15 నుంచి 35 సంవత్సరాల మధ్యలో మనం టర్మ్ అనేది ఎంతైనా చూసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 ఇయర్స్. సో ఏజ్ ప్లస్ టర్మ్ తీసుకుంటే 75 వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇయర్స్ అనుకోండి, 25 టర్మ్ పెట్టుకోవచ్చు, 35 పెట్టుకునే దానికి లేదు. సో ఆ విధంగానండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే కన్నా మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 1 లాక్ నుంచి ఉంటుంది. సో 1 లాక్ లోపల లేదు ఈ పాలసీ. 1 లాక్ నుంచే మనం ఈ పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి నో లిమిట్, మీ ఇన్కమ్ పైన బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది అన్నమాట. మీ ఇన్కమ్ ప్రూఫ్ మీద మీరు ఎల్ఐసిలో మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? 1 లాక్ నుంచి మ్యాక్సిమం నో లిమిట్, మినిమం 1 లాక్, మ్యాక్సిమం నో లిమిట్. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు పోతే, ఈ పాలసీ టర్మ్ డీటెయిల్స్ అవన్నీ, మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్ అవన్నీ డీటెయిల్స్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తీసుకున్నాం ప్రీమియం. ఓకేనా? ఇప్పుడు ఏజ్ వచ్చి 35 ఇయర్స్ పెట్టుకుంటే సమ్ అష్యూర్డ్ 5 లాక్స్ తీసుకున్నాం. టర్మ్ వచ్చి 21 ఇయర్స్ పెట్టుకున్న తర్వాత, సో
మన ప్రీమియమ్స్ అనేటివి ఏజ్ సమ్ అష్యూర్డ్ టర్మ్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ కొద్దిగా ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, సెకండ్ ఇయర్ నుంచి ట్యాక్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏజ్ వచ్చి 35 ఇయర్స్ తీసుకున్న తర్వాత అతను టర్మ్ వచ్చి 21 ఇయర్స్ పెట్టుకున్నారు. సో ప్రీమియం అనేది కూడా 35 + 21 up to 21 ఇయర్స్ అతను ప్రీమియం పే చేయాలన్నమాట. ఓకేనా? 56 అతని ఏజ్ కూడా అప్పుడు వచ్చి మెచ్యూరిటీకి అతని ఏజ్ వచ్చి 56 వస్తుంది. సో ఆ ఏజ్ వచ్చినంత వరకు అతని పే చేయాల్సి వస్తుంది. 56 ఏజ్లో అతనికి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సో ఈ అప్పటికి అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా పాలసీ కంప్లీట్ కాదు. సో కంటిన్యూగా అతనికి లైఫ్ టైమ్ ఫ్రీ ఇన్సూరెన్స్ 5 లాక్స్ to 5 లాక్స్ వరకు ఉంటుంది. సో అతనికి రిటర్న్ ఎంత వస్తుంది అనుకుంటే అప్పుడు దాదాపు సమ్ అష్యూర్డ్ బోనస్ ఫైనల్ అషన్ బోనస్ మొత్తం కలిపి అతనికి 10,64,500 అనేది అతనికి చేతికి అందుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ కింద వస్తుంది అనమాట. అతను ఎంత పే చేస్తున్నాడు? 5 లాక్స్ పాలసీ తీసుకున్నాడు, 6 లక్షల ప్లస్ అనేది అతను పే చేస్తున్నాడు. దీంట్లో ఆప్షన్ సెటిల్మెంట్ కూడా ఉందన్నమాట. మెచ్యూరిటీ అమౌంట్ని ఆప్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. టోటల్ మనం అతను మెచ్యూరిటీ అమౌంట్ ఎంత తీసుకుంటాడు? దాదాపు 10,64,500 అమౌంట్ తీసుకుంటే సో ఇది అనేది అతనికి మెచ్యూరిటీ అమౌంట్ కింద ఇస్తారు. 56 ఏజ్ టర్మ్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాల్మెంట్ పీరియడ్ వచ్చి 5, 10, 15 ఇయర్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ 10,64,500 5 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 10 సంవత్సరాలకు ఆ విధంగా టర్మ్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకునే వరకు బ్యాంక్లో ఒక 3 మంత్స్ ముందే ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ డెత్ అనేది సంభవిస్తేనా, నార్మల్ డెత్ కావద్దు, యాక్సిడెంట్ డెత్ కావద్దు, నార్మల్ డెత్ అనేది సంభవిస్తే ఈ జీవనానంద పాలసీలో టిల్ మెచ్యూరిటీ లోపల నార్మల్ డెత్ అనేది సంభవిస్తే సమస్యుడు 6,25,000 ఇస్తారు. అంటే సమస్యుడికి 125% వేసి ఇస్తారనమాట, 25% ఎక్స్ట్రా ఇస్తారు నార్మల్ డెత్ అనేది జరిగితే గన. సో పాలసీ టర్మ్ మొత్తంలో డెత్ ఏమైనా జరిగితే గన నామినీకి వచ్చి సమస్యుడు మళ్ళీ 25% ఎక్స్ట్రా అనేది నామినీకి అందుతుంది, ప్లస్ అదే విధంగా బోనస్ అమౌంట్ కూడా అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 39లో ఏజ్ అనేది ఏమైనా డెత్ జరిగితే కదా, సో అమౌంట్ అనేది 7,47,500 అమౌంట్ నామినీకి అందుతుంది. సో ఈ నామినీకి ఇచ్చేటప్పుడు కూడా ఆప్షన్ టైప్లో ఆప్షన్ బెనిఫిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నామినీ కూడా ఆప్షన్ ఇన్స్టాల్మెంట్ 5, 10, 15 ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ జరిగితే కదా నామినీకి ఏ విధంగా వస్తుంది? అప్పుడు క్లైమ్ అమౌంట్ వచ్చి డబుల్ అయిపోతుంది. సో 6,25,000 ప్లస్ సమస్యుడు ఎంత వస్తుంది? 5 లక్షలు ప్లస్ బోనస్ కూడా నామినీకి అందుతుంది. యాక్సిడెంటల్ డెత్ జరిగితే కదా 6,25,000 ప్లస్ 5 లక్షలు బోనస్ నామినీకి అందుతుంది. ఇంకా కొన్ని లాభాలు తెలుసుకుంటే ఈ పాలసీలో లోను కూడా అనేది ఉందన్నమాట. 3 ఫుల్ ప్రీమియమ్స్ అనేటివి మనం పే చేసిన తర్వాత లోన్ అనేది తీసుకోవచ్చు. సో ఇంతకుముందు అని చెప్పి 3 ఉన్నింది, ఇప్పుడు కొత్త న్యూ జీవనానందలో 2 ఫుల్ ప్రీమియమ్స్ పే చేస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు 3 ఉన్నింది, ఇప్పుడు 2 ఫుల్ ప్రీమియమ్స్ చేయాలన్నమాట. ఓకేనా? ఒకవేళ సరెండర్ చేయాలనుకుంటే 2 సంవత్సరాలు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత ప్రీమియం పే చేసిన కంప్లీట్ అయిన తర్వాతనే సరెండర్ చేసుకుంటే విధానికి వీలుంటుంది. ఈ పాలసీలో ఏ విధంగా మనం ప్రీమియం పే చేసుకోవచ్చు అంటే కదా, ఇయర్లీ చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు, అలాగే మంత్లీ కూడా చేసుకోవచ్చు నార్చ్ మోడ్ ద్వారా.
ఓకేనా? సో మనం ప్రీమియం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, అలాగే నాచ్ మోడ్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా గ్రేస్ పీరియడ్ విషయానికి వస్తే కదా, గ్రేస్ పీరియడ్ అనేది 15 డేస్ ఉంటుంది. అది 15 డేస్ వచ్చి మంత్లీ వాటికి వచ్చి 50 డేస్ ఉంటుంది. ఎటువంటి పెనాల్టీ లేకుండా 15 డేస్ మనకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ విషయానికి వస్తే 30 డేస్ ఇస్తారు. సో వితౌట్ పెనాల్టీ 30 డేస్ వరకు మనకు ఎగ్జెంప్షన్ అనమాట, అది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో ఇంకా ట్యాక్స్ విషయానికి వస్తే కదా, ఇది ఈ పాలసీలో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ట్యాక్స్ బెనిఫిట్ రకాలు చూస్తే కదా, మనం ప్రీమియం చేసేది 80C కింద ఎగ్జెంప్షన్ ఉంటుంది. అలాగే డెత్ కానీ మెచ్యూరిటీ కింద కానీ అంటే సెక్షన్ 8-10 ఆఫ్ 10D కింద ఎగ్జెంప్షన్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెచ్యూరిటీ కానీ డెత్ కానీ జరిగితే ఎగ్జెంప్షన్ వచ్చి అండర్ సెక్షన్ 10 ఆఫ్ 10D. అలాగే ప్రీమియం పే చేసేటట్లయితే కన్నా అండర్ సెక్షన్ 80C కింద మనకు అనేది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ పాలసీలో ఉండాలి. ఓకేనా? ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయనా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.